డిఎంకే విభజన రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకునేలా చేయడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతి, మతం, భాష, రాష్ట్రం పేరుతో రాజకీయం చేస్తూ తరతరాలుగా తమిళ ప్రజలను డిఎంకే చీకట్లో ఉంచేసిందని దుయ్యబట్టారు. తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ డిఎంకే, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డివైడ్ ये पार्टी देश के लोगों को भाषा के नाम पर लड़ाती है, क्षेत्र के नाम पर लड़ाती है, धर्म और जाति के नाम पर लड़ाती है. डीएमके को पता है कि जिस दिन लोग डिवाइड एंड रूल की पॉलिटिक्स समझ गए, ये डीएमके को एक वोट नहीं मिलेगा, एक वोट. इसलिए ये लोग को आपस में लड़ाते हैं. मैंने भी ठान लिया है कि डीएमके की इस दशकों पुरानी खतरनाक पॉलिटिक्स को एक्सपोज करके ही रहूंगा. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను ప్రశ్నించామని, అందుకే కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. లిక్కర్ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో తనను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశారు కవిత. అయితే పిటిషన్ విచారణకు వచ్చేలోపే తీహార్ జైల్లో కవితను ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని కోర్టులో వెల్లడించింది. కవిత పిటిషన్పై తదుపరి విచారణను 26 April వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్ట్ రిమాండ్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను స్పెషల్ మెన్షన్ చేశారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. అత్యవసరంగా విచారించాలని కోరారు. లిక్కర్ కేసులో 1 March కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపల కూర వీడియోపై రాజకీయ దుమారం రేగింది. నవరాత్రి ప్రారంభం రోజున ఆయన నాన్ వెజ్ తింటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీజేపీ భగ్గుమంది. ఇది సనాతన ధర్మాన్ని కించపరచడమే అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఇతరుల ఆహార అలవాట్లపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ నవరాత్రి రోజు ఇలాంటి వీడియో రిలీజ్ చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా. बहुत ही स्वादिष्ट मछली है, एक कांटे का मछली है, साथ में रोटी है, नमक है, प्याज है और हरी मिर्ची है. खान पान पर मुझे आपत्ति नहीं है, लेकिन सावन में भी मटन बना के खाना और खिलाना, आज नवरात्रा के अवसर पर आप जिस तरह से मछली खाते हुए ट्वीट करके क्या दिखाना चाहते हैं, तुष्टीकरण की राजनीति, वोट के लिए इतनी गिरावट, अरे ये अपने धर्म पर, अपने समाज पर, अपने राष्ट्र पर, अपने संस्कार पर लोग को गर्व महसूस होना चाहिए. उसको हल्का करना, उसको लज्जित करना, ये कतई उचित नहीं है. और धर्मनिरपेक्षता का मतलब ये कहीं नहीं है कि अपने धर्म का अपमान करें, अपने लोगों को हतोत्साहित डिमोरलाइज करें. ये मानसिकता कभी किसी को लाभ नहीं देता. చేపల కూర వీడియోపై రాజకీయ దుమారం రేగడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అది 8 April రికార్డ్ చేసిన వీడియో అంటూ వివరణ ఇచ్చుకున్నారు. నవరాత్రి ప్రారంభానికి ఒక రోజు ముందే ఈ వీడియో షూట్ చేశామని, బీజేపీ నేతలు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ఎదురు దాడి చేశారు ఆయన. हमने अभी ट्वीट भी किया है. ये हम जानते थे भाजपा वाले को लोगों को मिर्ची लगेगी, इसलिए हमने IQ टेस्ट जो है
वो किया था। आप ट्वीट में जो वीडियो के साथ जो हमने ट्वीट डाला है उसमें साफ तौर पे डेट का जिक्र है, 8 तारीख का तारीख उसमें मेंशन है। और हमने जो आईक्यू टेस्ट जो लिया इन भाजपाइयों का, हम साबित हुए सही है ना। तो ये लोग पढ़ते लिखते तो है नहीं, जानकारी तो है नहीं। मुद्दे की बात जो है वो करते नहीं है। हम आईक्यू टेस्ट ले रहे थे इसलिए पोस्ट किया।